మాట్లాడేవాడెవడు? ఎంతసేపు మనం ఇలాంటి పద పోరాటంలో ఎలా చేయాలి అంటే రాజకీయ పరమైన పోరాటాలు చేయాలి. నేను చాలా ఆలోచించుకొని వచ్చాను, ఎంత బలంగా నిలబడగలను. చాలాసార్లు బెదిరించారు, భారతీయ జనతా పార్టీ నాయకులు పార్టీని కలిపేయమన్నారు, లేదంటే మీకు ఎందుకు భారతీయ జనతా పార్టీ వచ్చామని చెప్పే విధానాలు మాట్లాడితే ఈరోజు నేను ప్రధానమంత్రి గారికి భయపడతానంటారు, లేదా ప్రధానమంత్రి గారికి ఫ్రెండ్ అని చెప్తారు. నరేంద్ర మోదీ గారిని గురించి ఎవరన్నా మాట్లాడాలి భారతదేశం అంటే ఒక పవన్ కళ్యాణ్ విధంగా మాట్లాడగలను. ఎందుకు ఒకటి చెప్తారు, అందుకు 1977లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు, ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఎందుకు భయపడుతున్నారు వీళ్ళందరూ ఒక వ్యక్తి కోసం? ఇందిరాగాంధీ గారి కంటే పవర్ఫుల్ వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా, మీరు ఎందుకు భయపడతారంటే వీళ్ళని వీళ్ళ వెనకాల చాలా తప్పులు ఉన్నాయి కేసులు వీళ్ళ మీద. ఇందిరాగాంధీ గారు ఆ టైంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజలను హింసిస్తూ ఉంటే లోక్నాయక్ జయప్రకాష్ రావు ఆయన కిడ్నీ వ్యాధితో భయపడుతూ దెబ్బతీస్తూ బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటూ ఒక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ రోజున చనిపోయారు పోరాటం చేస్తాం. అలాంటి వ్యక్తులు కనుమరుగైపోయారు ఈ రోజున. ఈ రోజున ప్రతి ఒక్కరూ మనకి ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని కేసులు, వేల కోట్ల కేసులు, దోపిడీలు, వాళ్ళకి ధైర్యం ఎక్కడ ఉంటుంది ప్రధానమంత్రి గారిని ఎదిరించడానికి? లోకేష్ గారికి ఏముంటుంది ప్రతి చోట ఇసుక మాఫియాతో నువ్వు అడ్డకోలుగా మైనింగ్ సంతకాలు పెడితే నీకే ధైర్యం ఉంటుంది ప్రధానమంత్రి ఎదిరించడానికి? నోటికి మోటని చెప్పి నువ్వు అడ్డకొని పట్టుకునేసే వ్యక్తికి ఏం ధైర్యం ఉంటుంది ప్రధానమంత్రి ఎదిరించడానికి? నేను మర్యాద ఇస్తాను, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అంటారు, గౌరవనీయులు ప్రధానమంత్రి గారు అంటారు, గౌరవ ముఖ్యమంత్రి అంటారు, అది నా సంస్కారం, అది నా సంస్కారం, అది నా భయం కాదు. నేను మాట్లాడే మాట ప్రతిసారి పాలసీ విధానాల మీద మాట్లాడతాను. నేను డబ్బులతో కొనలేదు, గుండాలతో బెదిరించలేదు, అవినీతికి గురి చేయలేదు. నేను అడిగేది నన్ను కొనగలిగేది ప్రజలకు ఏదో క్షేమం చేయండి, ఏదో మంచి పని చేయండి, దాంతో కొనగలరు తప్ప మీరు కూర్చోబెట్టి ఇలాంటి పిచ్చి బెదిరింపిస్తే నేనేం బెదిరేట్లు కాదు. నేను ప్రతి ముఖ్యమంత్రి గారు వంప చూడాలని చెప్తా ఉన్నాను. మీరు ప్రధానమంత్రి గారి కంటే, మీ ప్రధానమంత్రి గారంటే మీకు భయమేమో కానీ పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భయపడే వ్యక్తి కాదు. ముఖ్యమంత్రి